గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. సో శార్వరీదేవి అంటే పార్వతీదేవి నామాల్లో ఒకటిగా పండితులు చెప్తున్నారు. కాబట్టి మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కరోనా వైరస్ను ఈ శార్వరి నామ సంవత్సరం అంతం చేస్తుందని, నశింపజేస్తుందని శార్వరీదేవి మనందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం. సో ఉగాది అంటే షడ్రుచుల సమ్మేళనం చేదుగా ప్రారంభమైంది శార్వరి నామ సంవత్సరం. కాబట్టి కొద్ది రోజుల పాటు ఈ చేదు కొనసాగిన ఆ తర్వాత మిగతా 5 రుచులు డామినేట్ చేయాలి. ముఖ్యంగా సంవత్సరం ఆశాంతం తీయగా సాగాలని కోరుకుందాం. మన మార్కెట్స్ కూడా అందరికీ వచ్చే ఉగాది నాటికి ఈ నష్టాలన్నీ తొలగిపోయి అందరి పోర్ట్ఫోలియోస్ లాభాల్లోకి రావాలని, అందరి జీవితాల్లో వెలుగులు మళ్ళీ నిండాలని, మళ్ళీ మనందరం ఇంతకుముందు ఎంత కళకళలాడుతూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాము అదే పునర్వైభవం, పూర్వ వైభవం అందరికీ చేకూరాలని టీవీ 5 మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అండ్ ఈ శార్వరి నామ సంవత్సరం మనందరికీ 21 రోజుల లాక్డౌన్తో మొదలైంది. సో ఈ లాక్డౌన్ 130 కోట్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. సో అందరం కూడా ఒక విధమైన కొంత నిర్వేదంతో, నిరాశతో ఉన్నామని చెప్పాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. ఆఫ్కోర్స్ అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడు మనం అందులో ఏమీ మినహాయింపు కాదు. ప్రత్యేకించి స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల ఉదంతాలు చూసిన తర్వాత మనం ఎంత అప్రమత్తంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది. కాబట్టి దిస్ ఈజ్ ఎ మస్ట్ ఇమినెంట్, జరిగి తీరాల్సిందే 21 రోజుల లాక్డౌన్. మరి కొంతకాలం బహుశా పొడిగింపబడినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పటికి పరిస్థితిని బేరీజ్ వేసుకున్న తర్వాతే ప్రభుత్వం బహుశా ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి ప్రయారిటీ కూడా ఇప్పుడు స్టే అలైవ్, స్టే హెల్దీ, ప్రొటెక్ట్ యువర్ సెల్స్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం చేయగలిగిన కింగ్ కర్తవ్యం అంటూ ఏమీ లేదు ప్రస్తుతం ఉన్న సమయంలో. ఎందుకంటే అసాధారణమైన సమయం ఇది, తప్పకుండా ఎకానమీ కూడా ఇది అతిపెద్ద విఘాతం, పెద్ద వినాశనం. చాలా 60% ఆఫ్ ఒక అంచనా ప్రకారం 60% ఆఫ్ అవర్ జీడిపి ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే మనం మొత్తం వస్తువులు ఉత్పాదక రంగాల్లో, సేవా రంగాల్లో చూస్తే ఒక అగ్రికల్చర్ అలాగే కొంత నాన్ ఫార్మల్ అంటే చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు ఇలాంటివి, లేదా కొంత మేరకు సర్వీసెస్ లైక్ మా మీడియా కావచ్చు, లేదా ఎసెన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న రిటైలింగ్ సంస్థలు కావచ్చు, ఇవి మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఎఫెక్టెడ్ అవుతున్నాయి. సో ఈవెన్ బ్యాంక్స్ లాంటివి పనిచేస్తున్నా కూడా వాటి కార్యకలాపాలు 50% కంటే తక్కువకి పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది ఎకానమీకి అతిపెద్ద విఘాతం. కాకపోతే అందరం సంయమనంతో, ఓపికతో ఉండాల్సిందే, ఇంకంతకంటే వేరే ప్రత్యామ్నాయం కూడా ఏం లేదు. మనం కాదే మేము ఎలా ఉంటాం అంటానికి వీల్లేదు. సో ఇళ్లలో ఉండడమే దీనికి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రికాషన్. సో సోషల్ డిస్టాన్సింగ్, తర్వాత ప్రభుత్వం వైపు నుంచి టెస్టింగ్ ఫెసిలిటీస్ బాగా రావాలి, టెస్టింగ్ సదుపాయాలు మనకు ఇంప్రూవ్ కావాలి. ఇప్పటికి కూడా టెస్టింగ్ కిట్స్ మనం ఓన్లీ ఒకే ఒక సంస్థ ఇండియాలో పూణే బేస్డ్ సంస్థ తయారు చేస్తుంది, మిగతా అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. సో ఇవి సత్వరమే అందుబాటులోకి రావాలి. ఎందుకంటే 21 రోజులు లాక్డౌన్ తర్వాత కేసెస్ కంట్రోల్ అయితే ఓకే. సే ఇప్పుడు 500 చిల్లర కేసులు ఉన్నాయి, ఇది సే ఒక 2000-3000 కేసులతో ఆగిపోతే ఓకే. లేదు అంతకంటే పెరిగితే మాత్రం వీ నీడ్ వార్ ఫుటింగ్ మెజర్స్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అత్యధిక సంఖ్యలో రావాలి. అలాగే ఇప్పుడున్న హాస్పిటల్స్ బెడ్స్ సరిపోవు కాబట్టి, పరికరాలు సరిపోవు కాబట్టి ఈ 21 రోజుల సమయంలో చాలా హ్యూజ్ ర్యాంప్ అప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ సే మన కాన్ఫరెన్స్ హాల్స్, హోటల్స్, వీటన్నిటిని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేసి వాటిలో ఈ హాస్పిటల్ సదుపాయాలు లైక్ ఇతర దేశాలు ఎలాగ చేయగలిగారు. ఫర్ ఇన్స్టాన్స్ ఇవాళ చైనాలో హూబే నగరం లాక్డౌన్ నుంచి బయటకు వచ్చారు, ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడ అలో చేస్తున్నారు. మనం కూడా ఆ స్థితికి వచ్చేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రభుత్వం మాత్రం దానికి అనుకూలమైన చర్యలు చేయగలగాలి. ఈ 21 రోజుల సువర్ణ, ఇవన్నీ కూడా మనకు చాలా క్రూషియల్ పీరియడ్, గోల్డెన్ అవర్ అంటాం కదా, ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిన అటువంటి గోల్డెన్ అవర్ ఇది. సో ఈ గోల్డెన్ అవర్లో మనం ఎంత వేగంగా మూవ్ కాగలిగితే, ఎంత అప్రమత్తంగా ఉండగలిగితే అంత ఈ వైరస్ బారి నుంచి మనం ఎకానమీని, మన దేశాన్ని, ప్రజల ప్రాణాలని బయట పడవేయగలుగుతాం. అదృష్టవశాత్తు మన దేశానికి ఆలస్యంగా వచ్చింది వైరస్, భయానక వైరస్ చాలా ఆలస్యంగా వచ్చింది. కాబట్టి మనకు సమయం దొరికింది. చైనా వాళ్ళు ఏం చేశారు, స్పెయిన్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, యుఎస్ ఎక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రీకూప్ అయ్యే ప్రయత్నం చేస్తుంది, ఇవన్నీ మనం చూసి బెస్ట్ ప్రాక్టీసెస్ని కాపీ చేయడానికి చాలా సమయం దొరికింది. కాబట్టి ఏమి పెద్ద గాభరపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అందరిలోనూ ఒక చూస్తున్నాం, కూరగాయల మార్కెట్లకి వీటికి వెళ్ళినప్పుడు
అందరూ చాలా సీరియస్గా చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తలు మనం ఉంటే దిస్ వైరస్ కెనాట్ డూ ఎనీథింగ్, మనల్ని ఎవరిని ఏమీ చేయలేదు. అలాగే మార్కెట్స్లో కూడా మళ్ళీ పూర్వవైభవం చూస్తాం, మళ్ళీ ఆల్ టైమ్ హైస్ చూస్తాం, ఏమి అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే 2 నెలలు పడుతుందా లేకపోతే 4 నెలలు పడుతుందా లేకపోతే 6 నెలలు పడుతుందా, ఇదే ప్రశ్న. కానీ అంతకుమించి మనకి, ఎందుకంటే ఇప్పుడు 60% ఇందాక అంటున్నాం, 60% ఆఫ్ జీడిపి ఎఫెక్ట్ అయినప్పుడు 2 ఒక బ్రోకింగ్ సంస్థ అంచనా ప్రకారం, ఐ థింక్ జేపీ మోర్గాన్ అంచనా ప్రకారం 2-3% ఆఫ్ జీడిపి గ్రోత్ తగ్గుతుంది. ఇట్ విల్ కమ్ డౌన్ టు సే 2-2.5%, బట్ విల్ స్టిల్ బీ గ్రోయింగ్. సో ఇన్ కేస్ ఇప్పుడు పరిస్థితి కొనసాగితే యథాతథంగా, కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎర్నింగ్స్ మీద ఏమాత్రం ఉంటుందనేది ఆల్రెడీ మార్కెట్స్ డిస్కౌంట్ చేస్తాయి. సో 7,500 సమీపంలో మనకు ఇంతగా బ్యాంక్ స్టాక్స్, ఫర్ ఇన్స్టాన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, లేకపోతే బంధన్ బ్యాంక్, ఇలాంటివన్నీ ఇంత పడాల్సిన అవసరం లేదు, నష్టపోవాల్సిందే. కానీ హ్యూజ్ ఫాల్ అనేది చూసాం కాబట్టి మార్కెట్స్ దీన్ని మొత్తాన్ని ఫ్యాక్టరింగ్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి బహుశా రికవరీ బౌన్స్ బ్యాక్ ఉండే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు కాకపోయినా మరొక 2 నెలల తర్వాత అయినా ఒక బౌన్స్ బ్యాక్ అనేది వస్తుంది. కాబట్టి పోర్ట్ఫోలియోస్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందవద్దు. హ్యావ్ ఆల్వేస్ ఆప్టిమిజం. అందరూ ఆశావాహ దృక్పథంతో మళ్ళీ ఈ షడ్రుచుల్లో తీపి డామినేట్ చేస్తుందని మన జీవితాలని ఆశిద్దాం. ఇక మన ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. ముందుగా ఐ థింక్ 3 ఎనలిస్టులు మనకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. బాలగారితో మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గుడ్ మార్నింగ్ బాలగారు. వసంత్ గారు, అందరూ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఏమిటి ఈ శార్వరినామ సంవత్సరం? ఫస్ట్ ఆఫ్ కోర్స్ మనకు డల్గా కొంత డిసప్పాయింటింగ్గా మొదలైంది. రానున్న కాలంలో నెక్స్ట్ మేబీ ఒక 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత మళ్ళీ మనం మంచి రోజులు చూస్తామన్న ఆశ మీకు ఎంత మేరకు ఉంది? 100% కంటే ఎక్కువే ఉందండి. సో డెఫినెట్లీ మనకి వికారీనామ సంవత్సరం వికారంగా ముగిసిన సార్వరినామ సంవత్సరం మాత్రం చక్కగా ఈ 2 నెలలు 3 నెలలు ఉండొచ్చు. దాని తర్వాత మాత్రం మీరు ఇందాక అన్నట్టు అందరు ప్రేక్షకులకి ఎటువంటి నిరాశ చెందకుండా ఫస్ట్ మనం కంప్లీట్ సోషల్ ఐసోలేషన్ చేసుకుని తర్వాత హెల్త్ని కాపాడుకుని వెల్త్ క్రియేట్ చేయడానికి మాత్రం ఈ సంవత్సరం చాలా దోహదపడుతుందని 100% ఆశతో ఉన్నాను. ఓకే, సో ఏంటి ఈ ఉగాదికి మీరు ఎటువంటి రికమెండేషన్స్ ఇస్తున్నారు? ఏ ఫ్యూ స్టాక్స్ మీరు రికమెండ్ చేయబోతున్నారు? స్పెసిఫిక్ స్టాక్స్? స్పెసిఫిక్ స్టాక్స్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మనం టాప్ ఆఫ్ ది లైన్ స్టాక్స్ తప్పకుండా కరెక్షన్స్ లో కొనొచ్చండి, లైక్ కోటక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి. అలాగే హెల్త్ కేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ వర్టికల్. గతంలో మనం చాలా సార్లు అందరం కూడా అనుకున్నాం ఇక ముందర దెర్ విల్ బి ఎ టోటల్ చేంజ్, సోషల్, పొలిటికల్, ఎకనామిక్, ఫైనాన్షియల్ అన్ని కూడా మార్పులు ఉంటాయి కాబట్టి హెల్త్ కేర్ కి చాలా పెద్ద పీట వేస్తారు కాబట్టి అందులో ఫార్మసిటికల్స్, హాస్పిటల్ స్టాక్స్ మనకి 2-3 లిస్టెడ్ ఉన్నాయి, లైక్ అపోలో కానివ్వండి, నారాయణ హృదయాల కానివ్వండి. ఫార్మసిటికల్ కంపెనీస్ లో చాలా పెద్ద కంపెనీలు ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ అసలు దే ఆర్ అవైలబుల్ అట్ రాక్ బాటమ్ ప్రైజెస్ అనే చెప్పాలి, లైక్ డాక్టర్ రెడ్డి కానివ్వండి, సన్ ఫార్మా కానివ్వండి, లూపిన్ కానివ్వండి, సిప్లా, క్యాడిలా ఇటువంటివి. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా లైమ్ లైట్ లోకి వచ్చింది, సో ఇటువంటివి కన్సిడర్ చేయొచ్చు. అలాగే కెమికల్ ఫైనాన్స్, స్పెషాలిటీ కెమికల్ కన్సిడర్ చేయొచ్చు. మనకి రూపీ డాలర్ క్షీణించింది కాబట్టి ఐటీ కంపెనీలు మళ్ళీ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటన్నిటికి టెక్నాలజీ కూడా చాలా పెద్ద పీట వేస్తారండి. సో అలా మనం కేర్ఫుల్ గా వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. డయాగ్నోస్టిక్ స్టాక్స్ గతంలో చెప్పుకుంటూనే ఉన్నాం, అవి కూడా మనం డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు, లైక్ డాక్టర్ లాల్ పాట్లా, థైరోకేర్, మెట్రోపాలిస్, ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లో ఆటో సెక్టర్ మళ్ళీ తప్పకుండా రివైవ్ అవుతుందండి కాబట్టి అందులో కూడా మనకి ఎక్సలెంట్ బైస్, ఆటో ఆన్సిలరీస్ లో లైక్ భారత్ ఫోర్జ్ కానివ్వండి, మదర్ సన్ సుమి కానివ్వండి ఇటువంటివి. కానీ కొనుగోళ్లు మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 6 మంత్స్ లో మెల్లిమెల్లిగా చేయాలి, ఒక 5-10% మాక్సిమం, ఒక్కొక్క 10-15 డేస్ టైం స్పాన్ లో చూసుకుని ఇక్కడ నుంచి ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది ఉండొచ్చు కానీ తప్పకుండా ఇది మాత్రం బాటమ్ అని ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి తొందర పడకుండా ఫ్రెష్ గా వచ్చే వాళ్ళు మాత్రం నెక్స్ట్ 6 మంత్స్ స్టాగర్ చేసుకుని కొనుగోలు చేస్తే నెక్స్ట్ 1-3 ఇయర్స్ కూడా పట్టకపోవచ్చు, 2 ఇయర్స్ కూడా పట్టకపోవచ్చు. ఒక్కొక్కసారి చాలా షార్ప్ రికవరీస్ కూడా ఉంటాయి ఈ మహమ్మారి పక్కనకి పెడితే ప్రపంచవ్యాప్తంగా.
అమెరికాలోనే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ విల్ బి పంప్డ్ ఇన్ యూరోప్ లో కానివ్వండి, చైనాలో కానివ్వండి, జపాన్, ఫార్ ఈస్ట్ ఏషియా, అలాగే ఇండియాలో కూడా మనకి ఎటువంటి లోపం లేకుండా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఆర్థికంగా కూడా ఫైనాన్షియలీ మానిటరీ ఫిజికలీ అన్ని ఇస్తారు కాబట్టి నిరాశ చెందద్దు. డెఫినెట్లీ వచ్చే సంవత్సరం బాగుంటుంది. 2-3 మంత్స్ సహనంతో అందరూ ఐసోలేషన్ సోషల్ డిస్టెన్స్. సో మార్కెట్స్ విషయానికి, సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే చూడండి బాలాగారు ఎంత నింపాదిగ్గా తాపిగా ఇదే ఆఫీస్లో ఉంటే ఇక్కడ స్టూడియోలో ఉంటే క్విక్ 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 ఫాస్ట్ పరిగెడుతూ ఉండేవాళ్ళు. సో ఎనీవే థ్యాంక్ యూ బాలాగారు. కుటుంబరావు గారు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు ఇంట్లో నుంచి మాట్లాడేందుకు. సో ఉగాది శుభాకాంక్షలు కుటుంబరావు గారు. ఉగాది శుభాకాంక్షలు వసంత్ గారు మీకు కూడా అండ్ ప్రేక్షకులందరికి కూడా, టీవీ ఫర్ బిజినెస్ చూసే ప్రేక్షకులందరికి కూడా. రైట్, పూర్తి ఆరోగ్యం చేకూరిందా మీకు. హోప్ఫుల్లీ దిస్ ఇయర్ వుడ్ బి మచ్ మచ్ బెటర్ అని చెప్పేసి, తెలుగు న్యూ ఇయర్ వుడ్ బి మచ్ మచ్ బెటర్ అని చెప్పేసి అనుకున్నాను. ఓకే అండి. సో ఆర్ యు కంప్లీట్లీ హెల్దీ నౌ? హెల్దీ నేనండి, నో ప్రాబ్లం. గుడ్ గుడ్. సో ఏంటి ఈ ఉగాది సందర్భంగా ఎటువంటి సలహా ఇస్తున్నారు మన ప్రేక్షకులకి? అంటే ఒక్కటండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ లో ఇలాంటి ఒడిదుడుకులు వస్తానే ఉంటాయి అయితే, ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల పైగా మార్కెట్ లో ఉండి పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నిరాశ చెందకుండా అనమాట, పేషెన్స్ తోటి కనుక యాక్ట్ చేస్తే శానిటీ రిటైన్ చేసుకుని డెఫినెట్లీ లాంగ్ టర్మ్ లో గుడ్ రిటర్న్స్ వస్తాయి, అందులో డౌటే లేదు. అందులో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్ లో ఆ గ్రీడ్, ఫియర్, ఏవైతే ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తాయో దాని వలన అనమాట ఇనాక్టివ్ అయిపోతాం లిటరల్లీ అనమాట. ఆ ఇనాక్టివ్నెస్ తోటేనమాట దాదాపు మార్కెట్ లో అనమాట నష్టాలు చవి చూడటం కానీ అన్ని కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ నాకు ఒక్కటి బాధేస్తున్న విషయం ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అడిక్వేట్ కేర్ ఆఫ్ ఎకానమీ అని చెప్పేసి అని క్లియర్ గా చెప్తున్నానండి. వెరీ డిసప్పాయింటింగ్ గా ఉండింది, ఎందుకంటే కంపేర్డ్ టు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ రెస్పాన్సెస్ చూసి, రైట్ ఫ్రమ్ చిన్న దేశాలు సింగపూర్ దగ్గర నుంచి మొదలుపెట్టి లార్జెస్ట్ ఎకానమీ లైక్ యుఎస్ వరకు అనమాట వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ చూస్తా ఉంటే, మన దగ్గర కేవలం ఆర్థిక మంత్రి గారు కంప్లయన్సెస్ రెగ్యులేషన్స్ వాటికి డేట్ ఎక్స్టెన్షన్ ఇచ్చేసి, ఈ పాటికి ప్రధానమంత్రి గారు లాక్డౌన్ అనౌన్స్ చేసేసి, ఒక ఏది ఇన్ఫార్మల్ సెక్టర్ కి బెయిల్అవుట్ కానీ లేకపోతే ఓవరాల్ గా అనమాట ప్రజానికానికి అనమాట ఒక ఊరటం ఇచ్చే విధంగా మేము ఉన్నాము, ప్రభుత్వం డబ్బులు స్పెండ్ చేస్తుంది, సొసైటీని టేక్ కేర్ చేసుకుంటుంది అన్నట్టు అనమాట ఒక బెయిల్అవుట్ ప్రకటించకపోవటం మాత్రం డెఫినెట్లీ చాలా నిరాశపరుస్తుంది. ఎందుకంటే ఎంత లేట్ చేస్తే లేట్ గా వచ్చిన బెయిల్అవుట్ పనికి రాకుండా కూడా పోతుందని చెప్పేసి నా భయం. ఓకే అండి. సో మేబీ మనకు కొంచెం వైరస్ ఆలస్యంగా వచ్చింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఇంకా టైం ఉంది, ఆలస్యంగా చేద్దాం అన్న ఉద్దేశంతో రిపర్కషన్స్ అండ్ డైజెస్ట్ దేం ఫుల్లీ. రైట్, ఓకే కుటుంబారు మనకు చిన్న రైట్ చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మన చర్చ కొనసాగిద్దాం, చిన్న విరామం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ అనిపిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో 21 రోజుల లాక్డౌన్ మొదలైంది భారతదేశానికి సంబంధించి. ఈ సమయంలో అందరం కూడా సంయమనంతో సహనంతో వ్యవహరించి ఇళ్లలోనే ఉండాలి. సో ఇళ్లలో ఉండకపోతే మాత్రం డెఫినెట్లీ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. అండ్ ఈ సందర్భంగా అటు గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, ఎవరైతే ప్రజాప్రతినిధులు, ఇతరత్ర సిబ్బంది అధిక క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు, అలాగే వైద్య ఆరోగ్య సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకి అండ్ మీడియా మిత్రులకి అందరికీ కూడా మనందరం పూర్తిగా సహకరించాలి. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ సురక్షితంగా మనకు ఉపయోగపడాలని కోరుకుందాం. వాళ్ళు సేవ్ కావాలి, వాళ్ళ ప్రాణాలు నిలబడాలి, మన ప్రాణాలు వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేయాలి. అండ్ అందరూ కూడా చూస్తున్నాం పొద్దున్నే షాపులకి ఎగబడుతున్నారు, దాంతో ఈ లాక్డౌన్ ఫలితమే ఉండదండి. డోంట్ ట్రస్ట్ ది షాప్స్, వెళ్ళి అక్కడ అందరూ గుమిగూడితే మళ్ళీ సేమ్ ఎఫెక్ట్, ఇంకా మనం ఏమి మిగతా సమయం అంతా ఇంట్లో ఉన్న ఉపయోగమే ఉండదు. కాబట్టి ఒక్కసారిగా కుదుటిన అందరూ పరుగులెత్తి రద్దీ క్రియేట్ చేసే పరిస్థితి తీసుకురావద్దు. మనతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ప్రస్తుతానికి స్టూడియోకి ఎవరు రాలేని పరిస్థితి.
కుటుంబరావు గారు, బాలాగారు, అలాగే రాజేంద్ర గారు కూడా. సో కుటుంబరావు, ఏమిటి ఈ శార్వీరనామ సంవత్సర రికమెండేషన్స్ ఏమైనా ఇస్తున్నారా మీరు? స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా ఇస్తున్నారా? హలో, డెఫినెట్లీ ఫైనాన్షియల్స్ అండ్ ఫార్మా షుడ్ బి ది ప్రిఫర్డ్ సెక్టర్స్ అండి. ఎందుకంటే ఫైనాన్షియల్స్ లో మనం చూస్తున్నాం అనమాట, ఈ ఎంత డీప్ డిస్కౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి అంటే చాలా వరకు బ్యాంక్స్ అనమాట లిటరల్లీ అది మార్కెట్ క్యాప్ కూడా అనమాట. లైక్ ఈవెన్ ఎట్ వన్ స్టేజ్ నిన్న ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటిది అనమాట 20,000 కోట్ల కిందకి అనమాట మార్కెట్ క్యాప్ వెళ్ళిపోయింది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా వరకు 8,000 కోట్లు ఇది 9,000 కోట్లకి మార్కెట్ క్యాప్స్ పడిపోవటం. లార్జ్ బ్యాంక్స్ లైక్ కెనరా బ్యాంక్ కానీ బిఓబి పిఎన్బి, అదేవిధంగా ఇటు ప్రైవేట్ సెక్టర్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎకానమీ తీరుకుంటుంది, మనం ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడతాము, రేపు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు అవనీయండి, మళ్ళా ప్రజల సహనం అవనీయండి, అన్నిటితో తనమాట తిరిగి కోరుకుంటుంది ఎకానమీ అని అనుకున్నప్పుడు ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది బ్యాంక్స్ ఏనండి, ఫైనాన్షియల్ సెక్టర్. కాబట్టి ఫైనాన్స్ సెక్టర్ లో అనమాట ఖచ్చితంగా ఆచితూచి కొన్ని సెలెక్ట్ స్టాక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ అవ్వచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, స్టేట్ బ్యాంక్ అవ్వచ్చు, ఇలాంటివి స్మాల్ క్వాంటిటీస్ లో పికప్ చేసుకుని డెలివరీకి పెట్టుకోమంటాను. డెఫినెట్లీ ఇఫ్ నాట్ ఇన్ 6 to 9 months, డెఫినెట్లీ 2 years లో మాత్రం 100% రిటర్న్ ఇస్తాయి, నాట్ ఏ 25% 30% రిటర్న్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కట్స్ వాటిలోనమాట మరీ డీప్ కట్ వచ్చేసింది, ఇది ప్రైజింగ్ లో కానీ మార్కెట్ క్యాప్ లో కానీ. కాబట్టి ఇక్కడ నుంచి రికవరీ కూడా ఈక్వల్లీ షార్ప్ గా ఉంటుంది ఓవర్ దట్ పీరియడ్. నెక్స్ట్ సెలెక్ట్ ఫార్మా స్టాక్స్, ఎందుకంటే ఫార్మాలో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అనమాట ఇక్కడ నుంచి బయోసిమిలర్స్ కానీ ఇటు బయోటెక్నాలజీ బేస్డ్ స్టాక్స్ కానీ లైక్ సపోజ్ బయోకాన్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఇంట్రెస్ట్ హైటెండ్ గా ఉంటుంది. కాబట్టి సెలెక్ట్ స్టాక్స్ అనమాట ఫార్మాలో కూడా పికప్ చేయొచ్చు అని అంటుంది. ఈ 2 సెక్టర్స్ ఆర్ ది ప్రిఫర్డ్ సెక్టర్స్ అండి టు స్టార్ట్ విత్. ఓకే, ఫార్మా అండ్ ఫైనాన్స్ ని కుటుంబరావు రికమెండ్ చేస్తాను. అలాగే మనతో రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు టెలిఫోన్ లైన్ లో. సో రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ వసంత్ గారు. ఉగాది శుభాకాంక్షలు మీకు. ఎటువంటి షార్ట్ టర్మ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే ఈ సమయంలో, ఐదర్ షార్ట్ సైడ్ ఆర్ లాంగ్ సైడ్, ఎందుకంటే ట్రేడర్స్ షుడ్ బి ఆన్ బోత్ సైడ్స్, ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే ఈ సమయంలో సే మేబీ నెక్స్ట్ 2 మంత్స్ లో లాభాలు సంపాదించే అవకాశం కనిపిస్తుంది? ముందుగా మీకు, ప్రేక్షకులు, టీవీ 5 సిబ్బంది అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చూస్తున్నాం, ఐ థింక్ లాస్ట్ 1 మంత్ లోనే మార్కెట్ మనకి 12,500 నుంచి క్లోజ్ టు 7,500, అంటే ఫస్ట్ లెగ్ ఆఫ్ 5,000 పాయింట్స్ కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఛాన్స్ ఉందండి, ఎందుకంటే మనకి లాస్ట్ 5 to 7 డేస్ గా చూస్తే వొలటాలిటీ అనేది కొద్దిగా తగ్గింది. ఇంతకు ముందు 500, 800, 900 పాయింట్స్ ఉండేది, కాస్త ఇప్పుడు 3 to 400 పాయింట్స్ వచ్చింది. రైట్, సో డెఫినెట్లీ పుల్ బ్యాక్ లో సెల్ గానే మనం చెప్తాం, ఎందుకంటే చార్ట్ ప్రకారం 888.3 అనేది క్రాస్ కాకపోవచ్చు ఇమీడియట్లీ. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ 1,100-1,200 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది, అంతకు మించి కనిపించలేదు. అండ్ సిమిలర్లీ డౌన్ సైడ్ కూడా నా ఉద్దేశంలో 74-73.50 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఐ థింక్ 73 నుంచి 88 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నియర్ టు ద రేంజ్ వచ్చినప్పుడు ఐదర్ అప్ సైడ్ వెళ్తే షార్టింగ్ చేయటం కానీ, కిందకు వస్తే లాంగ్ వెళ్ళటం కానీ విత్ అబౌట్ 100-150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసాం, కొద్దిగా వీక్నెస్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ అరౌండ్ 14,000-15,000 దగ్గర ఒక బాటమ్ అవుట్ కనిపిస్తుంది మనకి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ వస్తే 20,924 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, మేబీ అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ కి వస్తే కనుక ఐ థింక్ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో జనరలీ పడవండి స్టాక్స్. స్టాక్స్ లైక్ సుందరం ఫైనాన్స్ ఇలాంటివి చూస్తే కానీ గత 5-6 ఏళ్ళుగా ఇప్పుడు మనం ఇంత క్రాష్ అవటం చూడలేదు. సో లాస్ట్ 1 మంత్ లోనే 2,000 నుంచి ఆల్మోస్ట్ మనకి 1,000 రూపీస్ 50% పడ్డాయి. సో ఇలాంటి స్టాక్స్ ని డెఫినెట్లీ 2-3 ఇయర్స్ వీఎన్ఆర్ పికప్ చేసుకోవచ్చు. సో సుందరం ఫైనాన్స్ ఒక స్టాక్ డెఫినెట్లీ ఇయర్ లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ మనకి హిటాచి హోమ్ అప్లయన్సెస్ అండి. ఈ స్టాక్ కూడా చాలా రేర్ గా పడుతుంది స్టాక్ ఇది. సో లాస్ట్ 1.5 ఇయర్ గా 1,900 నుంచి 3,000 దాకా వెళ్ళి అగైన్ మనకి 1,900 రావడం చూసాం. సో ఆ స్టాక్ ని కూడా పిక్ చేసుకోమంటాను. అఫ్ కోర్స్ 2-3 ప్రైస్ పాయింట్స్ ఉండాలి, 50% పడ్డాయి కదా అని ఇంకా పడవని గ్యారంటీ లేదు. సో ఇక్కడ నుంచి కూడా 20-30% పడవచ్చు, 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఈ 2 స్టాక్స్ పికప్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ స్టాక్ ఎస్బీఐ అండి, ఐ థింక్ సేఫెస్ట్ బెట్ అనిపిస్తుంది బ్యాంకింగ్ ప్యాక్ లో, ఎందుకంటే ఇట్ కాన్స్ కరెక్షన్ యా హ్యూజ్ కరెక్షన్. 330-180 వచ్చింది, 130 వచ్చిందంటే ఇట్ వుడ్ బి ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ లో. సో 130 కూడా రావచ్చు ఇన్ కేస్ మెల్ట్ డౌన్ మనకి నిఫ్టీలో ఉంటే కనుక. బట్ డెఫినెట్లీ ఇందాకే కుటుంబరావు గారు అన్నట్టు 100% అప్రిషియేషన్ 2 ఇయర్స్ లో
వచ్చే కైండ్ ఆఫ్ స్టాక్స్, ఇఫ్ నాట్ 140-150% వచ్చినా కూడా దట్స్ ఎ డీసెంట్ రిటర్న్ 2 ఇయర్స్ లో. సో ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ ని పిక్ చేసుకోవచ్చు. ఆ కౌలో మేబీ అపోలో హాస్పిటల్ అండ్ డివీస్ ల్యాబ్ కూడా కనిపిస్తున్నాయండి. అఫ్ కోర్స్ డివీస్ లో ఎక్కువ కరెక్షన్ రాకపోయినప్పటికీ మేబీ ఒక చిన్న క్రాక్ వచ్చినప్పుడు అరౌండ్ 1650-1700 లో డివీస్ అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా 850-1000 మధ్యలో అపోలో హాస్పిటల్ కూడా అటెంప్ట్ చేయొచ్చండి. రైట్. సో చాలా ఐడియాస్ మన ముగ్గురు అనలిస్టులు కూడా ఇవ్వడం చూసాం. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ సే ఇన్ ది నెక్స్ట్ 3 మంత్స్ కావచ్చు ఆర్ 1-3 ఇయర్స్ డౌన్ ది లైన్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో థ్యాంక్ యూ బాలాగారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, అలాగే థ్యాంక్ యూ రాజేంద్ర గారు. ఇది ఇవాళ శార్వరి నామ సంవత్సర బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.